హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ జాతకం మీద ఈ ప్రచారం నిజమేనా జగన్ వ్యక్తిగతంగా క్రైస్తవ మతాన్ని నమ్ముతారు కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఆయనకు నమ్మకాలు పెరిగాయి ఆయనకి ఎక్కువగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామిని విశ్వసిస్తారు ఆయన ఎలా చెబితే అలా చేస్తారు స్వామి హిందూ ధార్మికుడు ఆయన జాతకాలు చూసే అన్నీ చెబుతారు కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే జగన్ ఆయన్ని అంతకంటే గట్టిగా నమ్ముతారు కాబట్టి ఇండైరెక్ట్గా జగన్ కూడా జాతకాలను విశ్వసిస్తున్నట్లుగానే భావించాలి ఇదంతా ఎందుకంటే ఒక ప్రచారం అయితే ఇప్పుడు జోరుగా సాగుతోంది అదేంటంటే జాతకరీత్యా జగన్కి ఇప్పుడు కొంచెం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని జగన్ గత ఏడాది మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు ఆ తరువాత తొలి ఆరు నెలలు ఆయన పరిపాలనా రథానికి అడ్డు లేకుండా పోయింది ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రతిపాదనను ఆయన చేశారో నాటి నుంచే క్రొత్త కష్టాలు మొదలయ్యాయి ఆ నేపథ్యంలో ఆయన శాసన మండలి రద్దు దాకా వెళ్లారు ఇక ఇప్పుడు కోర్టులతోనూ ఢీకుంటున్నారు ఓవైపు జగన్ రాజకీయంగా విపక్షాలను ఎదుర్కొంటున్నారు మరోవైపు కరోనా లాంటి అంతర్జాతీయ సమస్య ముంగిట ఉండనే ఉంది అది తగ్గినా దాని ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పేసింది నిజానికి ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభం మధ్యన చిక్కుకున్న తరువాత కరోనా వచ్చి మొత్తాన్ని ఇంకా తల్ల క్రిందులు చేసిందని అంటారు ఇక జగన్ అయితే ఎక్కడా తగ్గడమే లేదు అలా తన దూకుడు కొనసాగిస్తూ ముందుకు పోతున్నారు ఆయన తన మూడు రాజధానుల పంతం నెరవేర్చుకోవడానికి ఆఖరుకు కోర్టుల మీద కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఏకంగా సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఆరోపణలు చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు తేడా వస్తే జగన్ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒక చర్చగా ఉంది జగన్ అంటే ఇష్టపడే న్యాయవాదులు సైతం ఆయన ఎందుకు ఇలా చేశారని చర్చించుకుంటున్నారు అంటే జగన్ తీసుకున్న మొండి నిర్ణయం ఏంటన్నది అర్థమవుతోంది ఇప్పుడు జగన్ పెద్ద చిక్కుల్లోనే పడుతున్నారా అన్న అనుమానాలు ఆయన అభిమానులతో పాటు పార్టీలో ఉన్న వారిలోనూ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయట ఇక జగన్కి మరో నాలుగు నెలల పాటు జాతక పరంగా ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు అవి ఏ వైపు నుంచైనా రావచ్చని అంటున్నారు వాటిని కనుక తట్టుకుని ఆయన ముందుకు సాగితే క్రొత్త ఏడాదిలో ఉపశమనం కలుగుతుంది అంటున్నారు మరి జగన్ ఈ విషయంలో ఇప్పుడే దూకుడు ఎక్కువగా చూపిస్తున్నారు మరి జాతక పరంగా చూస్తే నిదానంగా ఉండాల్సిన చోట ఆయన ఎందుకు ఇలా వేగం పెంచుతున్నారు అన్నది ఎవరికి అర్థం కావడం లేదట మొత్తానికి జగన్ కొండను ఢీ కొట్టేశారు జాతక రీత్యా ఆయన పినసవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని కూడా అంటున్నారు మరి ఆయన కనుక విజేతగా నిలిస్తే ఇక తిరుగు ఉండదని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో